పవన్ కళ్యాణ్ ఏదో చేస్తే వైసీపీకి నష్టమే ఉంటుంది చెప్పండి అంటే వైసీపీ ఇప్పుడు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ మీద అలాంటి దాడి చేస్తే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ టచ్ చేసినా కానీ వైసీపీకి చేస్తే మేము దొక్కేస్తాం సార్ టచ్ చేసి సినిమా కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు అది కాదు మేము వీళ్ళ అధినాయకి భయపెడితే మిగతా క్యాక్టర్ భయపడిపోతుంది అయిపోతారు అంతా పవన్ కళ్యాణ్ గారిని భయపించిన స్టేజ్లో మేము ఉన్నాం అన్న ఫీలింగ్ మాలో ఒక భయాందోళన క్రియేట్ చేయడం చేసిన కుట్ర ఇదంతా కూడా కానీ పవన్ కళ్యాణ్ కానీ టచ్ చేస్తూ ఉంటాం సార్ మాలాంటి మానవ బాంబులు చాలా ఉన్నాయి చుట్టూ ఆయనకి తొక్కేస్తాం ఆయంతాలు బాబు రాజకీయాలు చూసాం మేము చిన్నప్పటి నుంచి మేము అవన్నీ వదిలిపెట్టాం ఎందుకంటే పోరాటం కోసం ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ అలాంటి నాయకుడి అడుగు జాడల్లో నడుస్తున్నాం ఆయన విప్లవ భావాలు చూసి వచ్చిన వాళ్ళు మేము అందరం రాజకీయాల్లోకి ఏదో సంపాదించుకోవాలన్న పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు ఆయన ఆశయాలు నచ్చిన వాళ్ళు ఆయనకి ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఎవడో గోడా రౌడీ రాజకీయం ఎవడో మిగలవు ఏరేస్తాం మేము ఎలా ఏరాలో తెలుసు మా ప్రాణాలు పోయినా కానీ ఏరేస్తాం ఏమన్నా వదలం అంటే ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల సుపారీ పెద్ద ఎత్తున భారీ కుట్ర అంటే అంత జరిగి ఉంటుందా లేకపోతే మీరు చెప్పినట్టు భయపడడానికి ఉంటుందా ఉంటుందండి ఉంటుంది ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటే కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడతా కానీ అవ్వలేదు అలా ఆడితే రెండు వందల కోట్లు ఇచ్చేసి ఇది తీసేస్తే ఇంక అడ్డు లేదు కదా సీఎం అవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలా ఈజీ కదా ఇప్పుడు ఏపీలోని పవన్ కళ్యాణ్ గారే ఒకటే అడ్డు ప్రస్తుతానికి పత్తి దానికి ఎదురుగా చెప్పడం రోడ్లు లేకపోతే గట్టిగా నిలదీయడం రైతులకు లేకపోతే ఈ నెల రైతుకి రైతు భరోసా అని చెప్పేసి పత్తి కూడా తప్పు చేస్తే మీద నిలబెట్టేస్తున్నారు అలాంటి వ్యక్తి అడ్డు ఉండకూడదు కదా ఎవరు దోసుకోవచ్చు వనరులన్నీ దోసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తినయొచ్చు వీళ్ళు గుండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇవాళ ప్యాక్సెన్ రాజకీయాలతో తినేవచ్చు అని చెప్పి ఒక రకమైన ఫీల్తో రెండు వందల కోట్లు ఆలకే మాత్రం అండి రుచికొలు అడుకుండా ఒకటి పక్కన అమ్మేది వచ్చి ఎవరికి ఒక కాంట్రాక్ట్ ఎత్తేత్తారు లంచం